CCRAS की आनंदय मंदु परिशोधना विवरालु चेरुकुन्नाई। CCRAS एलांटि आदेशालु इस्तुंदन्न उत्कंठ प्रस्तुतं नेलकोनि उंदी। आनंदय आयुर्वेद वैद्य विद्य अभ्यसिंचकपोवडंतो लैसेंस वच्चे अवकाशालु लेवनि अंटुन्नारु निपुणुलु। CCRAS की वेल्लिन निवेदिक सानुकूलंगा उंटे चेपमंदु पंपिणी तरहालो आनंदय मंदु पंपिणीकि अनुमति वच्चे अवकाशं उंदी। నివేదికలో సానుకూలత లేకుంటే మందు పంపిణీ ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆనందయ్య మందు పరిశోధన వివరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి నుంచి మోహన్ లైవ్ లో అందిస్తారు। మోహన్, పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది। కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం కరోనా వచ్చినటువంటి బాధితులు దాని నుంచి కోలుకునేందుకోసం అంటూ కూడా మందు పంపిణీని గత 2 నెలలుగా పంపిణీ చేస్తున్నారు। దాదాపు 70,000 మంది వరకు కూడా ఇప్పటివరకు ఆనందయ్య మందు పంపిణీ జరిగింది। ఇది సోషల్ మీడియా అదే విధంగా మీడియాలో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో కృష్ణపట్నంకి మందు కోసం ప్రజలు తరలి రావడంతో కృష్ణపట్నంలో జరుగుతున్నటువంటి మందు పంపిణీని తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేయించింది। దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఆయుష్ అధికారులు పరిశీలన జరిపారు। కృష్ణపట్నం ఆనందయ్య మందుని ఆయుర్వేద మందుగా పరిగణించలేం, ఇది ఒక నాటు మందుగా పరిగణిస్తాం, ఇప్పటివరకు కూడా ఇది సత్ఫలితాలే ఇస్తుందంటూ కూడా ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ మందు పంపిణీని తాము అడ్డుకోలేమని నమ్మకం ఉన్నవారు ఈ మందును స్వీకరించవచ్చు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం CCRAS ఏదైతే ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందో వారి ఆమోదం కోసం పరిశీలన జరుపుతున్నారు। దాదాపు 570 మందికి సంబంధించినటువంటి వివరాలు ఆనందయ్య మందును స్వీకరించినటువంటి వారి వివరాలను విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఆయుర్వేద పరిశోధన కేంద్రం అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఆయుర్వేద కళాశాల ఉన్నటువంటి వైద్య పరిశోధకులు వీళ్ళంతా సేకరించడం జరిగింది। దీనికి సంబంధించినటువంటి నివేదికను CCRAS కు నిన్నటి రోజునే పంపించారు। ఇక వీరి నివేదిక ఆధారంగా విశ్లేషణ CCRAS చేయబోతుంది। CCRAS ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుందన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా ఉంది। ఆనందయ్య ఆయుర్వేద విద్యను అభ్యసించినటువంటి నేపథ్యంలో ఆనందయ్య తయారు చేస్తున్నటువంటి మందును ఆయుర్వేద వైద్యంగా పరిగణించే అవకాశాలు లేవు। ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి వేలాది పుస్తకాలు ఉన్నాయి, అందులో ఫార్ములాలు ఉన్నాయి, వీటికి అనుగుణంగా ఆనందయ్య మందు తయారు కాలేదు। ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి। దీంతో ఆనందయ్య మందుకు ఆయుర్వేద మందుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ వచ్చే అవకాశాలు లేవని నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు। ఇది ఒక నాటు మందుగానే పరిగణించే అవకాశాలు ఉంటాయి। నివేదికలో ఫలితాలు సానుకూలంగా ఉంటే హైదరాబాద్లో పంపిణీ చేస్తున్నటువంటి చేపమందు తరహాలో ఇది ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నటువంటి ప్రసాదం ఏ విధంగా హైదరాబాద్లో పంపిణీ చేస్తున్నారో కరోనాకు సంబంధించి కూడా ఇది ఒక ప్రసాదం, కరోనా నివారణ కోసం ఇస్తున్నటువంటి ఒక ప్రసాదంగా దీన్ని పంపిణీ చేసేటటువంటి అవకాశం ఆనందయ్యకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి। ఒకవేళ నిన్నటి రోజు పంపినటువంటి నివేదికలో మెజారిటీ సానుకూలత లేకపోతే ఆనందయ్య మందును స్వీకరించినటువంటి వ్యక్తులు తమ వ్యక్తిగత వైద్యానికి సంబంధించి నెగటివ్ రిపోర్ట్స్ కానీ ఇచ్చి ఉంటే దీనికి సంబంధించి మరింత పరిశోధన జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి। దీంతో శాస్త్రీయ విధానంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి। దీంతో ముందుగా అనిమల్ ట్రయల్స్ ఉంటుంది, అటు తర్వాత తిరిగి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు, అటు తర్వాత సాంకేతికంగా కూడా కెమికల్ రియాక్షన్స్ సంబంధించి కూడా జరుగుతాయి। ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి 7 కాలం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి। దీంతో ఆనందయ్య మందు ప్రజలకు అందుబాటులోకి వస్తుందా రాదా అన్నది CCRAS తాజాగా జారీ చేసేటటువంటి ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది। ఇది ఒక ప్రసాదంగా పంపిణీ చేసేందుకు అవకాశం లభిస్తే మాత్రం మరో 2 రోజుల్లోనే ఆనందయ్య మందు ప్రజలకు పంపిణీ చేసేటటువంటి అవకాశం లభిస్తుంది। లేదు అంటే మాత్రం మరింత విశ్లేషణ, మరింత దీనికి సంబంధించినటువంటి పరీక్షలు జరపాలని CCRAS భావిస్తే మాత్రం ఆనందయ్య మందు ప్రజలకు ప్రస్తుతం అయితే అందుబాటులో వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు। రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్।